ఆలోచన చేసి ముందుకు పోతున్నారు. ఒకసారి ఆలోచన చేయండి, మీ అందరూ తెలుసు మాదాపూర్ లాంటి ప్రాంతంలో శిల్పారామం పక్కన దాదాపు 3.5 ఎకరాలు అత్యంత విలువైన కోట్ల రూపాయలు చేసేది. అటువంటి సెంటర్లో వాళ్ళు వాళ్ళ ఉత్పత్తులు తీసుకొచ్చి మార్కెటింగ్ చేసుకోవడానికి కావాల్సిన శాంపిల్గా ముందు మొదలుపెట్టే అధ్యక్షారు. అటువంటిది ప్రతి జిల్లాలో చేయాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అధ్యక్ష. ఇది కాకుండా ఇంకా మనం రాష్ట్రం తెచ్చుకున్నది యువతి యువకులు ఉద్యోగాల కోసం తెచ్చుకున్నాం. అధ్యక్ష ఒకసారి ఆలోచించేయండి, మేము వచ్చే 8 నెలలు అవుతుంది అధ్యక్ష, 8 నెలల్లో 4 నెలలు దారిపోతే ఉన్నది 3.5-4 నెలలు అంటే కేవలం ఈ 4 నెలల వర్కింగ్ మంత్స్లో ఒకసారి ఆలోచించి ఇప్పటికే మేము 32,410 ఉద్యోగాల్ని వాళ్ళకి నియామక పత్రాలతో సహా ఇచ్చేసాం. ఇంకొక 35,000 ఉద్యోగాలు పోటీ పరీక్షలు నిర్వహించి ప్రాసెస్లో ఉన్నాయి అధ్యక్ష. కేవలం 4 నెలల్లో దాదాపు 60,000 నుంచి 65,000 ఉద్యోగాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తయారు చేసి కేవలం 4 నెలలు అధ్యక్ష. ఇది యువత కోసం ఆలోచన చేయటమే కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ తయారు చేసి గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు వాటన్నిటికీ డేట్స్తో సహా ఇప్పటికే ప్రకటించాము. ఇంకా వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు అన్నింటినీ కూడా చూసి ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతుంది అధ్యక్ష. దీంతో పాటు ఒక్కసారి ఆలోచన చేయండి, రైతులకు రుణమాఫీ అని అంటే మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామంటే ఇది నవ్వి గేలు చేశారు. మేము 1 లక్ష రూపాయలే చేయపోయినాం, వీళ్ళు 2 లక్షలు చెప్తున్నారు, ఏదో ఓట్ల కోసం నమ్మబాగండి అని ప్రజలు చెప్పారు. రైతులు నమ్మారు అధ్యక్ష. కాంగ్రెస్ మాట అంటే మాట మీద నిలబడుతుంది. వీళ్ళు 2 లక్షలు అంటున్నారు, అది కూడా సాక్షాత్తు రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ చెప్పాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేస్తారన్న నమ్మకంతో మా మీద నమ్మకంతో ఓట్లు కూర్చోబెట్టారు అధ్యక్ష. మేము ఆలోచన చేసాం ఎవరో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తారనో లేకపోతే ఇంకోళ్ళు ఇంకో ఇబ్బంది పెడతారనో కాదు, మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం కోసం, రైతన్నలను కాపాడటం కోసం, సాధ్యం కాదన్న దాన్ని అసాధ్యం అని అనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపించాల్సిందే. ఆగస్టు నెలలో 15వ తారీఖు కల్లా నేను 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని ఒక సభలో ఛాలెంజ్ చేసి వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా రైతులకు ఇవ్వాల్సిందేనంటే ఎస్. ఈరోజు 31,000 కోట్ల రూపాయల్ని ఒకటేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని ముందు పోతుంది అధ్యక్ష. మన వాళ్ళ కోసం, మన రైతుల కోసం దీన్ని ఆదరించి అభినందించాల్సింది పోయి మీరు అది లేదు ఇది లేదని అంటారు. పోనీ మేము రైతులు ఒక్కటే కాదు, మీరు ఎవ్వరూ ఆలోచించలే. ఈ రాష్ట్రంలో రైతు కూలీలు కూడా ఉన్నారు, భూమి లేని నిరుపేద ప్రజలు, వాళ్ళ గురించి ఎవడు పట్టించుకోవడదంటే మేము ఆలోచన చేసాం అధ్యక్ష. భూమి ఉన్న రైతులతో పాటు భూమి లేని నిరుపేద ప్రజలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వాలని నిర్ణయం చేశాం, ఈ సంవత్సరం నుంచి ఇస్తామని కూడా దీంట్లో పెట్టాం అధ్యక్ష. ఇది పెద్ద ఒక విప్లవాత్మకమైన నిర్ణయం.